హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భీమవరం డి మార్ట్ చూద్దాము డిమార్ట్లో సెకండ్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు మన వీడియో పెట్టేశాను కదా ఈరోజు మనం సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అలాగే ఏ ఆఫర్స్ నడుస్తున్నాయి అనే విషయాలు అయితే చూద్దాము ఇంకేంటంటే ఇక్కడ డిమార్ట్లో ప్రత్యేకంగా చెప్పవలసింది కొత్తగా స్టార్ట్ చేశారు కదా చాలా చాలా తక్కువ రేట్సే ఉన్నాయి అలాగే చాలా చాలా మనకి మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి మంచి మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట డి మార్ట్ అంటే బ్రాండ్ కదా అలాంటి షాప్లో మనం మనకు కావాల్సిన వస్తువులు మనకు కావాల్సిన రేంజ్లో తీసుకోవచ్చు అనిపించింది నాకైతే చూద్దాం మరి ఏమున్నాయి ఏంటో అనేది ఇక్కడ అయితే సెకండ్ ఫ్లోర్కి మెట్లు ఉన్నాయి అలాగే మనకి లిఫ్ట్ కూడా ఉందనమాట లిఫ్ట్ కూడా చూపిస్తాను మీకు ఓకే ఇది లిఫ్ట్ అనమాట లిఫ్ట్ వీడియో కూడా ఇక్కడే ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా బాగా అనిపించింది నాకు తొందరగా అంటే మెట్లు దిగే కన్నా కూడా తొందరగా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట లిఫ్ట్ ఏరియా కూడా చూపిస్తున్నాను మీకు అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అసలు డిమార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీ మీరు చూస్తారా అని చెప్పేసి చిన్న చిన్నగా పార్ట్స్గా మొత్తం అన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను వీడియోస్లో మీరు తప్పకుండా చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చేసి నేను బ్రాండెడ్ అనమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే వెయ్యి రూపాయలు లోపు బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు అంటే ఈ రోజుల్లో ఎక్కువ కాదు అని చాలామంది భావిస్తున్నారు ఏ రూపాయలు అంటే చాలామందికి ఎక్కువే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే బాగుండేది అవి కూడా ఉన్నాయి మీకు ఈ రెడ్ కలర్ బ్యాగ్ చూపించింది ట్రిపుల్ నైన్ అనమాట ఫోర్ నైంటీ నైన్ బ్యాగ్స్ వచ్చేసి పైన వేలాడ ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు నేను హ్యాండ్లోకి తీసుకున్న బ్యాగ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట మనకి ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి బాగుంది మనకి టూ హండ్రెడ్లో మనకి తీర్థాల్లోనూ బయట స్ట్రీట్ మార్కెట్లోను టూ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్స్ వేరేలా ఉంటాయి ఇక్కడ కొంచెం మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా మంచి బ్యాగ్ అయితే తీసుకోవచ్చు చాలా రోజులు వాడుకోవచ్చు కూడా నేను ఇక్కడ చేతిలో స్కార్ఫ్ కట్టిన బ్యాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ అనమాట చాలా హెవీగా ఉంది అలాగే చాలా బాగా అనిపించింది అనమాట హ్యాండ్ బ్యాగ్ సూపర్ ఉందనమాట నాకు చాలా బాగా నచ్చినాయి ఈ కొన్ని బ్యాగ్స్ కాస్ట్ పెడితేనే ఏదైనా సరే కొంచెం బాగా అనిపిస్తుందని నా ఉద్దేశం ఎలాగైనా పిండి కొలిది రొట్టె అంటారు కదా అలాగా డబ్బులు పెట్టే కొలిది కూడా ఏ ఐటమ్ అయినా కొంచెం బాగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్ అండ్ ఆఫీస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ప్రైజెస్తో ఉన్నాయి త చూడండి ఫైవ్ ఫైవ్ ట్వంటీ నైన్ అలాగే వెయ్యి తొంభై ఐదు రూపాయలు తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తున్నాను కదా కామెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కామెడీ కామెడీగా నాకు చాలా సరదాగా ఉండటం చాలా ఇష్టం మెయిన్ హ్యాపీగా ఉండాలి అందరు కూడా మనల్ని ఉన్న ప్రతి సరౌండింగ్ కూడా హ్యాపీగా ఉండేలా చూసుకోవటం ఒక పెద్ద వరం అని చెప్పవచ్చు అనమాట నేను అలా ఉంచుదాము అనే ప్రయత్నం చేస్తాను అందుకని కొంచెం కామెడీ చేస్తాను బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట డిమార్ట్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాగే స్కూల్ బ్యాగ్స్ కానీ ఉండే ఏరియా ఇక్కడ ఈ చివరని పెట్టారు అక్కడే మనకి ఫర్నిచర్ కూడా ఉంది ఫర్నిచర్ ఏంటంటే చిన్న చిన్న స్టూల్స్ అలాగే మనకి పైకి ఎక్కడానికి నిచ్చనలు ఉంటాయి కదా ఈ మధ్యకాలంలో మనకి ఇనప నిచ్చెనలు వస్తున్నాయి కదా అవి కూడా ఉన్నాయి ఓకే నేను ఇక్కడ త్రీ త్రిప్ ఏంటది త్రీ నైంటీ నైన్ ఈ బ్యాగ్ కూడా బాగానే ఉంది ఇక్కడ బ్యాగ్స్ చూసారా అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ అనమాట సూపర్ ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి నాకు బ్యాగ్స్ అయితే సూపర్ ఈ రెడ్ కలర్ బ్యాగ్ చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట వీళ్ళు ఎవరికి నచ్చింది అనేది కామెంట్లో నాతో షేర్ చేయండి అలాగే ఇక్కడ రేట్ కూడా చూడండి టాప్లో ఉంది నాకు ఎక్కువే అనిపించిందండి నేను అంత ఇన్వెస్ట్ చేయలేను మీ హ్యాండ్ బ్యాగ్ మీద కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ అయితే కొనుక్కోగలను ఇంత అంటే ఎక్కువ అనిపించేసింది నాకు కానీ మనీ ఉన్నప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట ఎందుకంటే మనం నమ్మినా నమ్మకపోయినా నిజాలు మాట్లాడుకోవాలి మనుషుల్ని గౌరవించేది వాళ్ళ డ్రెస్ సెన్స్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసే తీరుని బట్టి అని నేను అనుకుంటాను ఎందుకంటే మనమంటే ఏంటనేది బయట వాళ్ళకైతే తెలీదు అవి చూసి మాత్రమే గౌరవాన్ని ఇస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి బ్రాండెడ్వి కూడా కొనుక్కుంటే మంచిది అని నేను అనుకుంటాను అంటే అవి చూసే గౌరవాన్ని ఇస్తారా అంటే సమాజంలో తీరు అలాగే ఉంది కాబట్టి సమాజాన్ని బట్టి నడుచుకోవాలంటే అలాగే ఉండాలని అనుకుంటున్నాను అనమాట మీరేమంటారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తప్పులేదు ఎవరి భావాలు వాళ్ళు చెప్పొచ్చు ఓకే బ్యాగ్జేరియా అంతా కూడా చూపించేస్తాను నెక్స్ట్ మీకు చెప్పొచ్చి చూపిస్తాను చాలా బాగున్నాయి అవి కూడా అవి కూడా టూ హండ్రెడ్ అలాగే హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయండి చెప్పల్స్ కూడా చాలా బాగున్నాయి షూస్ ఉన్నాయి చెప్పల్స్ ఉన్నాయి లేడీస్ అలాగే జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇన్నర్స్ ఇన్నర్ సెక్షన్ అనమాట ఇలాగ ఉంది ప్రతి ఒక్క సెక్షన్ని కూడా మీకు ఎందుకు ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నానంటే అసలు డి మార్ట్లు ఏమున్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు మనం వెళ్ళొచ్చా లేకపోతే ఏంటి అనేది కొంచెం మనం అంచనా వేసుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను వీడియోస్ అనేది క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను నేను చూసారా ఇక్కడికి వచ్చేసాను ఇది వచ్చేసి లేడీస్ చెప్పల్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే నా వెనకాల ఉంది కదా మొత్తం కూడా అది సెకండ్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ అండ్ జెంట్స్ సెక్షన్ అనమాట అలాగే కిడ్స్కి టాయ్స్ కూడా ఉన్నాయి వీడియోస్ అయితే అలవ్ లేదండి అసలు నేను పొద్దుటే వెళ్ళాను కదా కొంచెం పట్టించుకోలేనట్టుగా అటు ఇటుగా తిరిగి మొత్తం వీడియో తీశాను వాళ్ళు చూస్తే చాలు వీడియో తీయొద్దని చెప్పేస్తున్నారు కే యూట్యూబర్ అంటే మనం అన్నీ చూపించాలి ఎంత కష్టమైన ఓర్పుగా సహించి భరించాలన్నమాట అంటే ఎవరో కొట్టేస్తారని కాదు ఒక మాట మన ఎదుటి వాళ్ళు అన్నా కూడా ఇబ్బందే కదండి వీడియో తీయొద్దు మీరు వచ్చి అంటే మనకి బాధ కలుగుతుంది కదా అటువంటి బాధలను కూడా సహించి ఇలాంటి వీడియోస్ అనేవి అనమాట ఎందుకంటే మాకు ఫ్యాషన్ ముందు యూట్యూబ్ అంటే చాలా అనమాట దానికోసం ఎంత శ్రమైన పడవచ్చు అనిపించేలాగా ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందు ఓర్పు సహనం ఉంటేనే మనం ఎదరక అనేది వెళ్ళగలము అలాగే పబ్లిక్లో వీడియో తీసేటప్పుడు మాత్రం చాలా చాలా మనం గట్స్ అంటారు కదా అంటే ధైర్యం చాలా ఉండాలి పబ్లిక్లో వీడియో తీయడానికి చాలా ధైర్యం ఉండాలని నేను అంటానండి ఇలాంటివి ఉన్ని ఉంటేనే మీకు ఇలాంటివన్నీ షేర్ చేయగలుగుతాము చూసే వ్యూవర్స్ కూడా ఇలాంటివి చూడగలుగుతారనమాట ధైర్య సాహస లక్ష్మి అనమాట ఓకే మీకు ఇక్కడ కిడ్స్కి సంబంధించిన టాయ్స్ చూపించాను అలాగే ఇక్కడ చెప్పల్స్ అనమాట నైంటీ నైన్ రూపీస్ మెన్స్ చెప్పల్స్ చూస్తున్నారు ఇక్కడ కప్స్ ఉన్నాయి నార్మల్లో ఉన్నాయి అలాగే వేరు చెప్పల్స్ నైంటీ నైన్ రూపీస్ మొత్తం స్టాక్ ఇంకా సర్దాల్సి ఉందండి అందుకని చెప్పేసి మనకి గజిబిజి గందరగోళంగా ఉంది పైగా మార్నింగ్ వెళ్ళాను కదా నేను అందుకని చెప్పేసి ఇలా ఉందనుకుంటా ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్ ఇక్కడ పెట్టారు ఆ తర్వాత మనకి మెన్స్ వేర్ కూడా ఇక్కడే ఉంది అక్కడ జీన్స్ ప్యాంట్స్ కానీ అలాగే వాళ్ళకి సంబంధించిన ఏంటంటారు టీషర్ట్స్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి అలాగే నైట్ ప్యాంట్స్ ఉన్నాయి ఇదంతా కూడా మీకు నైట్ ప్యాంట్ సెక్షన్ ఓకే ఈరోజైతే మీకు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చెప్పుల్స్ చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో మీకు క్లాత్స్ చూపిస్తాను తప్పకుండా వాచ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడం కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మన వీడియోస్లో వ్లాగ్సే కాకుండా భీమవరానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయండి ఇంకా ఏంటంటే రజస్వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి బ్యూటీ కేర్ అన్నీ ఉంటాయండి మన ఛానల్లో తప్పకుండా వాచ్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైనా షేర్ చేయండి మీకు నచ్చిన ఏదైనా వీడియో ఉంటే అవసరం అవుతుంది వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకున్న వీడియో అలాగే భక్తికి సంబంధించిన పాటలు ఉంటాయి సాంప్రదాయకతకు సంబంధించిన పాటలు ఉంటాయి పెళ్ళికి సంబంధించిన పాటలు ఇంకా దానికి సంబంధించిన తతంగానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మీలకి వచ్చేస్తుంది మంచి మంచి భీమవరం వీడియోస్తో అలాగే సాంప్రదాయకతకు సంబంధించిన అన్ని రకాల పాటలు వీడియోస్తో ఓకేనండి నేను మళ్ళీ లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతున్నాను మీకు చూపించాను అర్థమైంది అనుకుంటున్నాను